విజయనగరంలో 179 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం పంచాయతీలైన ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీ ఎన్నికలు కుమడలో రంగపాయలు మరియు బుంగపుట్టు పంచాయతీల ఎన్నికలు లక్ష్మీపురంలో పెదపాయలు మండలం జుంగూడ పంచాయతీ ఎన్నికలు కొరవంగిలో అరకువాలి మండలం ఇరగాయి పంచాయతీ ఎన్నికలు లోతేరులో జరగనున్నట్లు వెల్లడించారు ఎన్నికల సమయంలో మార్పు చేసిన పంచాయతీ ప్రజలకు వాహన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు అయితే ఎన్నికల సమయంలో ప్రతి పోలింగ్ బూత్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరుండి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నట్లు తెలిపారు పాడేరు పరిడివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకి 178 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చింది అందులో 316 పోలింగ్ లొకేషన్స్లో 316 చోట్ల పోలింగ్ జరుగుతుంది మొత్తం 1760 పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ బూతులు 1760 ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ఒక 5 చోట్ల మేము భద్రతా కారణాల వల్ల 5 చోట్ల రీలొకేషన్ అడిగాము ఎస్సీసీ దానికి పర్మిషన్ ఇచ్చారు బూసిపుట్టుది కుమడలో జరుగుతుంది పోలింగ్ రంగపాయలది వనగుమ్మ అవుతుంది బుంగాపుట్టు లక్ష్మీపురంలో అవుతుంది జామగూడది కొరవంగిలో అవుతుంది ఇరగాయది లోతేరులో జరుగుతుంది ఈ 5 చోట్ల కూడా పోలింగ్ రీలొకేషన్ జరిగింది వీటి గురించి మేము విస్తృతంగా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాము అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఎక్కడైతే రీలొకేషన్ జరిగిందో ఆ ఓటర్లకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా కలిగించాము అక్కడ ఉన్న రోడ్డు పరిస్థితిని బట్టి జీపులు వ్యాన్లు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి గవర్నమెంటే ఆ ఓటర్స్ రీలొకేట్ అయిన పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్లు వేసే విధంగా నేను చర్యలు చేపట్టాను ఇందులో 2 చోట్ల ఏకగ్రీవం జరిగింది ఇంజరీ పంచాయతీ ఒకటి కిల్లంకోట పంచాయతీ ఒకటి ఇవి కాకుండా మేము మొత్తంగా ఈ 178 గ్రామ పంచాయతీల్లోనూ 316 పోలింగ్ లొకేషన్స్లోనూ చూసుకుంటే 136 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది